ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈరోజు మా ఆత్మీయ జీవితాలకి అవసరమైనటువంటి నీ మాటలు మాకు దయచేయండి తండ్రి. నీ మాటల్లో జీవం ఉంది, నీ మాటల్లో అద్భుతం ఉంది ప్రభువా. మా జీవితాల్లో నీ గొప్ప కార్యాలు చూడుటకు తండ్రి నేను మహిమపరచుటకు మా అందరికీ కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 6:24, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. Numbers 6:24, ద లార్డ్ బ్లెస్ ది అండ్ కీప్ ది. దేవాది దేవుడు ఈ వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడంట, అలాగే కాపాడుతాడనమాట. మరి రెండు విషయాల్ని మనం ఈ వాగ్దానాల్లో చూస్తున్నామండి. దేవుడు ఆశీర్వాదం ఇస్తే అది ఎప్పటికీ కూడా కాపాడబడుతుంది, అది ఎప్పటికీ కూడా క్షేమంగా ఉంటుంది. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు ఆశీర్వదించాలని ఆశపడతాడండి. ఎందుకంటే దేవుడి ఆశీర్వాదమే మన జీవితాల్లో మనకి ఐశ్వర్యం ఇస్తుంది తప్ప ఒక మనిషిని ప్రయాస వల్ల ఏది కూడా హెచ్చించబడదండి. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ఏది నేను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి నేను ఇంత బ్లెస్డ్గా ఉన్నాను, నేను ఇంత సంపాదిస్తున్నాను కాబట్టి ఇంత మంచి ఉన్నత స్థితిలో ఉన్నాను అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఆశీర్వదించకుండా ఏ వ్యక్తి కూడా ఆశీర్వదించబడడు. దేవుడు అందరికీ దేవుడేనండి. దేవుడు దేవాది దేవుడు, మరి సృష్టికర్త అయిన దేవుడు. ప్రతి మానవుడిని ఆయనే సృష్టించినాడు. మరి ఈవెన్ సూర్య రశ్మిని కూడా అందరికీ సమానంగా ఇస్తున్నాడు. ప్రతి వారికి వర్షాలు ప్రతి ఒక్కరి తగిన సమయంలో ఇస్తున్నారు. దేవుడు మంచివారిని చెడ్డవారిని అని ఎవరిని ఎప్పుడు కూడా భేదం చూపించలేదండి. ఎందుకంటే లోకమంతా కూడా మరి దేవుడు అనుగ్రహించే కృపలో ఉందండి ఈరోజు. కాబట్టే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సమానంగానే చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఏసయ్య ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రతి ఒక్కరి కోసం దినమెల్లా ఆయన చేతులు చాచి ఉంచి ఉన్నాడు. ఎవరు దేవుడి దగ్గరకు వస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన త్రోసిపుచ్చాడు. ఎంత పాపినైనా సరే, మరి ఎంత దుర్మార్గులైనా సరే, ఎంత నీచాతి నీచ స్థితిలో ఉన్నా సరే, ఏసయ్య దగ్గరకు వస్తే తప్పకుండా వాళ్ళని క్షమిస్తాడు, దేవుడు ఆదరిస్తాడు. మరి దేవుడి చేత ఆశీర్వదించబడాలి అని ఆశపడుతున్నట్లయితే, మరి దేవుడి సన్నిధిలో నువ్వెప్పుడు కూడా మరి నీ జీవితంలో మొదటి స్థానాన్ని ఇచ్చినట్లయితే తప్పకుండా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. దేవుడిచ్చే ఆశీర్వాదం అనేది అది శాశ్వతంగా ఉంటుంది. ఏదో కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయేది కాదండి దేవుడు ఆశీర్వాదం. దేవుడు ఒకసారి ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఎంతో ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, ఎంతో ఉన్నతంగా వాళ్ళని దీవిస్తాడు. బైబిల్లో దావీదు మహారాజు గురించి మనందరికీ తెలుసు. మరి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, మరి ఆయన సింహాసనాన్ని ఎప్పుడు కూడా స్థిరపరుస్తానని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, మరి దేవుడు మొదటిగా ఇస్రాయేల్ మీద సౌలుని రాజుగా నియమిస్తే సౌలు తొందరగా దేవుడు మార్గంలో నుంచి తప్పిపోయి దేవుడు స్థిరపరచాలనుకున్న రాజ్యంలో ఉండలేకపోయినాడు. కాబట్టి మరి దేవుడు దావీదును చూసినప్పుడు దావీదు ఎందుకు దేవుడు ఎంతో ఆనందించాడు, మరి దావీదును దేవుడు ఎంతో ప్రేమించాడు, అలాగే దావీదు కూడా దేవుడిని ఎంతగానో ప్రేమించాడు, ఆయన హృదయానుసారుడుగా జీవించాడు. అయితే దేవుడు చెప్పాడు, సౌలును ఏ విధంగా అయితే నేను రాజ్యాన్ని నుంచి త్రోసేశానో నిన్ను ఎప్పుడు అలా తోసేయకుండా నీ సింహాసనం అనేది నేను స్థిరపరుస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసినప్పుడు, మరి తన కుమారుడైనటువంటి దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుని మరి ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు నియమిస్తాడు. మనందరికీ తెలుసండి, మరి రాజైన సొలొమోను ఎంతో జ్ఞానవంతుడు, దేవుడు ఎంతో జ్ఞాన వివేకాలు ఇచ్చినటువంటి వ్యక్తి, అలాగే ఎంతో గొప్ప మందిరాన్ని దేవుడి కోసం మరి దేవుడు ప్రణాళిక చొప్పున దేవుడు ఉద్దేశపూర్వకంగా మరి దేవుని మందిరం నిర్మించుటలో మరి ఎంతో ఘనంగా వాడబడిన పాత్రగా దేవుడు ఆ రోజు సొలొమోను వాడుకున్నాడు. మరి రాజైనటువంటి సొలొమోను దినముల్లో మరి వెండి మాత్రం అస్సలు ఎన్నికలోకి రాలేదు అని చెప్తామంటే, అంత కూడా బంగారే ఆ దినాలలో చాలా మెయిన్ పాత్ర పోషించింది. అంటే ఆ రాజ్యంని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఆ రాజుని దేవుడు ఎంతగా బ్లెస్ చేశాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే నిజంగా దేవుని స్తుతించకుండా మానమండి. ఎందుకంటే మరి సొలొమోను ఇశ్రాయేల ప్రజల్ని 40 సంవత్సరాలు పరిపాలిస్తే మరి దేవుడు ఎంతో నెమ్మదిచ్చాడు, ఎక్కడ కూడా యుద్ధాలు లేకోకుండా మరి ఎంతో శాంతి ఎంతో సమాధానాన్ని మరి సొలొమోను పరిపాలించిన దినాలలో దేవుడు ఆ రాజ్యానికి ఇచ్చాడు. అలాగే మరి వెండి అనే మాటే లేకుండా సమస్తం కూడా బంగారంతోనే ఆ దినాలలో మరి చలామణి అయిందనమాట. అంత వాల్యుబుల్గా ఆ యొక్క రోజులు గడిచాయి మరి దేవుని యొక్క ఆశీర్వాదము చేత.
రెండవ దిన వృత్తాంతములు 9:21 చూసినట్లయితే, సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయెను. 22 చూసినట్లయితే, రాజైన సొలొమోను భూరాజులందరికంటేను ఐశ్వర్యమునందును జ్ఞానమందును అధికుడాయెను. 23 చూసినట్లయితే, దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులు వినుటకై భూరాజులందరూ అతని ముఖ దర్శనము చేయగోరిరి. ఎంతగా దేవుడు సొలొమోను ఆశీర్వదించాడంటే చూసాం కదా, 23 వెండి ఎన్నికకు అసలు రాలేదు. తర్వాత 22 చూసినట్లయితే, భూరాజులందరికంటే కూడా ఐశ్వర్యంలోనూ జ్ఞానంలో దేవుడు అతన్ని అధికుడుగా చేశాడు. 23 చూసినట్లయితే, మరి దేవుడు సొలొమోను హృదయంలో ఉంచిన జ్ఞానోక్తులు వినుటకై భూరాజులందరూ అతని ముఖ దర్శనము చేయగోరిరి. మరి దేవుడు ఆశీర్వదించిన వ్యక్తులు ఈ విధంగా ఉంటాడండి. వాళ్ళ వల్ల అనేకులకి ఆశీర్వాదకరంగా వాళ్ళు ఉంటారు. అలాగే మరి దేవుడి నామానికి కూడా మహిమ వస్తుంది. వారు ఎంత ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడంటే, సొలొమోను ఆ దినాల్లో అతని లాంటి రాజు లేడు, అతనికున్న జ్ఞానం మరి ఎవ్వరికీ లేదండి. అంత గొప్పగా సొలొమోను రాజుని దేవుడు ఆశీర్వదించాడు. ఇంకొక విషయాన్ని మనం అక్కడ చూస్తూ వచ్చినాం కదా, అతని జ్ఞాన మాటలు వినటానికి భూరాజులందరూ కూడా అతన్ని చూడ్డానికి వచ్చేవాళ్ళంట. మరి దేవుడు ఆశీర్వదించిన బిడ్డలు ఎలా ఉంటారంటే, వాళ్ళ మాటలు వినడానికి అనేక మంది ఇష్టపడతారు. దేవుడు బిడ్డలు మాట్లాడితే అది కూడా ఒక ఆశీర్వాదం అండి. ఎందుకంటే ఆ మాటల్లో దేవుని యొక్క శక్తిని ఇతరులు చూడగలుగుతారు. ఆ మాటల్లో దేవుని యొక్క కంఫర్ట్నెస్ ఇతరులు ఫీల్ అవ్వగలుగుతారు. మరి దేవుడు ఆశీర్వదించిన వ్యక్తుల మాటల్లో ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఇతరుల జీవితాలను కట్టే విధంగా ఉంటాయి, ఇతరుల జీవితాలని బలపరిచే మాటలుగా ఉంటాయి. ఇవ్వండి, దేవుడు ఆశీర్వదించే ప్రతి ఒక్కరి జీవితంలో మరి వాళ్ళు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటారు, దేవుని నామానికి మహిమకరంగా కూడా ఉంటారు. మరి అదంతా కూడా సొలొమోను జీవితంలో ఏ విధంగా జరిగింది అంటే, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు అతన్ని ప్రేమించాడు కాబట్టి, మరి సొలొమోను జీవితంలో మరి ఇంత గొప్పగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మరి అలా అతని వంటి మరి అధ్యాయం అంతా కూడా ఒకసారి చదివినట్టయితే చాలా అద్భుతకరమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు అండి. దేవుడు ఎంతగా సొలొమోను ఆశీర్వదించాడు, కారణం ఏంటి తెలుసా, దావీదు మరి దేవుడి యందు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, అతని వంశాన్ని దేవుడు స్థిరపరచడానికి ఎంత గొప్ప కార్యాలు చేశాడంటే దేవాది దేవుడు. ఈరోజు వరకు కూడా మరి సొలొమోను గురించి మనము పుస్తకాలలో మరి స్కూల్స్లో ఈవెన్ సబ్జెక్ట్స్లలో కూడా మనం చాలాసార్లు చదివి ఉంటామన్నమాట. సొలొమోను గురించి చిన్నప్పుడు నేను కూడా ఈ స్కూల్ సబ్జెక్ట్లో ఈ లెసన్ విన్నానండి. ఏంటంటే ఒక అక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది, ఒక రాజు ఉంటాడు, ఆ రాజ్యంలో ఎంతో జ్ఞానవంతుడుగా ఉంటాడు. మరి అతని దగ్గరికి ఇద్దరు స్త్రీలు వస్తారు. ఏమని వస్తారంటే, మా ఇద్దరికి ఇద్దరు చిన్న బిడ్డలు ఉన్నారు, మరి రాత్రి పడుకున్నప్పుడు ఒక స్త్రీ ఏమో తన బిడ్డ మీద పడి ఆ చిన్న బిడ్డ మరణిస్తుంది. అయితే నెక్స్ట్ డే లేచినప్పుడు ఏం చేస్తుందంటే, ఆ స్త్రీ చనిపోయిన బిడ్డని ఇంకొక స్త్రీ పక్కన పెట్టేసి బతుకున్న బిడ్డను తను తీసుకుంటుందన్నమాట. అయితే ఈ గొడవ రాజు దగ్గర తీసుకొచ్చినప్పుడు మరి అందరు కూడా చాలా విచిత్రంగా ఆలోచిస్తుంటారు. ఎందుకంటే చిన్నప్పుడు మనం తేల్చి చెప్పలేమండి ఎవరు బిడ్డ ఎవరు అనేది. ఇప్పుడు అంత అడ్వాన్స్ టెక్నాలజీ అప్పుడు లేదు కదా. మరి అలాంటి రోజులలో మరి ఏ విధంగా రాజు డిసిషన్ తీసుకొని ఎవరికి న్యాయం చేస్తాడని అందరు కూడా చాలా ఆశ్చర్యంగా ఎదురు చూస్తూ ఉన్న టైంలో మరి రాజైన సొలొమోను ఒక మాట చెప్తాడనమాట. సరే ఏం చేస్తాడంటే, ఈ బతికిన బిడ్డని ఇద్దరికి సగం సగం చేసి ఇవ్వండి అన్నప్పుడు మరి కన్న తల్లి ఏమంటుంది, వద్దయ్యా ఈ బిడ్డను చంపద్దు, తనకే ఇచ్చేసేయి, ఈ బిడ్డ బతికి ఉండటమే మేలు అన్నప్పుడు. కానీ సొంత తల్లి కానీ ఆ స్త్రీ ఏమంటుంది అంటే, వద్దు వద్దు ఈ బిడ్డను చంపేసి నాకు సుఖము తనకి సుఖము ఇవ్వండి అన్నప్పుడు మరి వెంటనే సొలొమోను చెప్తాడు, ఈమె తల్లి కాదు ఆమె తల్లి, ఆ బిడ్డని ఆ తల్లికి ఇచ్చేయండి అనేసి. మరి అందరూ కూడా ఈ మాటలకి ఆశ్చర్యపోతారనమాట. ఇంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి, ఇవ అంత జ్ఞానవంతుడిగా దేవుడు దీవించాడు కాబట్టి, జ్ఞానంతో పాటు దేవుడు ఏమి ఇచ్చాడు అతనికి, ఆశీర్వాదము ఐశ్వర్యము దేవుని కాపుదల అన్నీ కూడా వచ్చాయి కాబట్టి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలం కాబట్టి, దేవుడు జ్ఞానవంతుడు అండి. తప్పకుండా తన దగ్గరికి చేరువారికి జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం ఉంటే సరిపోతుందా అంటే, దేవుని తోడు దేవుని కాపుదల అనేది మనకి కావాలండి. ఎక్కడ కూడా దేవుడి కాపుదల అనేది లేకపోతే మనకెంత జ్ఞానమున్నా, మనకెంత ఐశ్వర్యమున్నా, ఎంత ఆశీర్వాదమున్నా కూడా అవేవి కూడా మనతో పాటు స్థిరంగా ఉండవు.
మరి ఈరోజు నీకు జ్ఞానం కావాలా, దేవుణ్ణి అడుగు, తప్పకుండా దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. అలాగే ఆశీర్వాదం కావాలా, దేవుని కాపుదల కావాలా, అయితే దేవుడి దగ్గరికి రండి. తప్పకుండా దేవుడు జ్ఞానము, తర్వాత ఆయన ఆశీర్వాదము, ఆయన కాపుదల మనకి ఎప్పుడు కూడా ఇస్తాడు. కాబట్టి దేవుడి పైన నమ్మకంతో విశ్వాసముతో అడిగినట్లయితే తప్పకుండా ఇవన్నీ దేవుడు దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. సొలొమోనుని ఆశ్రవదించిన దేవుడు మరి ఈరోజు నిన్ను నన్ను కూడా ఆశ్రవదించాలని ఆశపడుతున్నాడు. మరి వాళ్ళకి శాశ్వతంగా తోడుగా ఉన్నట్ల దేవుడు మనకు కూడా తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మరి రోజు ఈ వాక్యం వింటున్న మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నిన్ను కాపాడాలనుకుంటున్నాను ఏం దేవుడు సూటిగా చెప్తున్నాడు. కాబట్టి మరి దేవుడి దగ్గరికి రండి, తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మరి విశ్వాసం ఉంచినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీపిస్తారా? పరలోకమందున్న తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు తండ్రి. మరి రోజు నీవు మమ్మల్ని ఆశ్రవదించి మమ్మల్ని కాపాడుతానన్న ఏ విధంగా సొలొమోను రాజు జీవితంలో మేము చూసామో తండ్రి, ఆ విధంగానే మాకు కూడా జ్ఞానం కావాలి, నీ ఆశీర్వాదం కావాలి, నీ కాపుదల కావాలి తండ్రి. మాకు కూడా సహాయం చేసి మమ్మల్ని కూడా నీ కొరకు గొప్పగా చేసి వాడుకోమని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఎక్కడ కొరత కొదవ ఆశీర్వాదం తక్కువగా ఉందో మీరే ఆశీర్వదించి దీవించి నీ కాపుదలను దయచేయమని నజరడని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.